కోనేరు చుండికి ప్రభుత్వ విప్ రేఖ కాంతారావు స్వాగతం పలికారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో బీజేపీని వీడి బీఆర్ఎస్ లో చేరబోతున్న కోనేరు సత్యనారాయణ ఇంటికి రేఖ అల్పాహారం విందుకు వెళ్లారు. ఈ సందర్భంగా కోనేరు చుండిని బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ కావడం కొత్తగూడెంకే కాదు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పార్టీకి లాభం జరుగుతుందన్నారు రేఖ కాంతారావు. ఉప ఎన్నికలో బీఆర్ఎస్ పార్టీని విజయం సాధించి హ్యాట్రిక్ కొట్టడమే తన లక్ష్యమని పేర్కొన్నారు. ఏ ఒక్కరు కూడా నేను నిర్ణయం మంచిది కాదని అంటున్నారంటే ఇవాళ కేసీఆర్ గారి పట్ల, బీఆర్ఎస్ పట్ల ప్రజల్లో ఎంత ప్రేమ ఉందో, ఆయన పట్ల ఎంత ఆదరణ ఉందో అర్థమవుతాం. నా లక్ష్యం ఒకటే, నేను ఏ పదవి కాదు టికెట్ కోసం ఆశించామనైతే అన్నాను సార్ అన్నట్టు ముందు వెళ్ళేవాడిని. నాకు ఎప్పుడించో పిలుస్తున్నా కూడా నేను వెళ్ళాలని, చివరికి అలా ఎక్కడ కాంగ్రెస్ బలపడుతుందో, కాంగ్రెస్ ఎక్కడ ఈ జిల్లాలో పోయినసారి గెలిచినట్టు గెలవకుండా అన్ని చోట్ల అక్కడ కట్టడి చేసి ఈ యొక్క భద్రాద్రి జిల్లాలో కూడా రేఖ కాంతారావు జిల్లా అధ్యక్షుడు గారి నాయకత్వంలో 5 సీట్లు కూడా గెలిపేయడం కోసం ఈ యొక్క ప్రభుత్వాన్ని మళ్ళీ నిలబెట్టాలా, ఈ యొక్క సంక్షేమ పథకాలు ప్రజలకు ఇంకా చేరువు అవ్వాలంటే మళ్ళీ కేసీఆర్ గారి నాయకత్వంలో ముఖ్యమంత్రిగా ఆయన చేయాలనే సదుద్దేశంతో ఒక మంచి నిర్ణయంతో జిల్లా వ్యాప్తంగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా అందరికీ పరిచయం ఉన్నటువంటి కుటుంబం కాబట్టి వారు జాయిన్ కావడం అనేది ఒక్క కొత్త కూడానికే కాదు. భద్రాద్రి జిల్లాతో పాటు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కూడా లాభం జరుగుతుంది.